గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. నా బిడ్డను వాళ్ళు ఇట్లా చేస్తారు, నా బిడ్డను ఇట్లా మింగుతారు, వాళ్ళకి కప్పు కాలుతుంది, నా బిడ్డని ఇట్లా చేస్తారు అనేది నాకు అర్థం కాలేదు. బిడ్డను ఇక్కడ వచ్చి చంపిర్రమ్మ, నా బిడ్డ ఎంత బాధపడ్డదో, నా బిడ్డ ఎంత కొట్టుకుందో, మమ్మ అని అని చాలేదు. నా బిడ్డకు మీరు న్యాయం చేయాలప్ప నేను కోరుకునేది ఒక్కటే, నా బిడ్డ సావిత్రతోటి ముగిసిపోతు అది చివరి, నా బిడ్డ సావి చివరి. గత వారంలో భువనగిరిలో ఎస్సీ గర్ల్స్ గవర్నమెంట్ హాస్టల్లో 2 అమ్మాయిలు సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ అది సూసైడ్ కాదు, మర్డర్ చేశారు అని చెప్పి తల్లిదండ్రులు, బంధువులు, కొన్ని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇప్పటికింకా వాళ్ళ కేసులో పోస్టుమార్టం రిపోర్టు కూడా రాలేదు, ఎఫ్ఎస్ఎల్కి పంపించారని చెప్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. ప్రస్తుతం అందులో ఒక అమ్మాయి అయినటువంటి భవ్యశ్రీ తల్లిదండ్రులు మనతో లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు, ఒక్కసారి వాళ్లతో మాట్లాడదాం. అసలు ఆ అమ్మాయి చివరిసారిగా ఎప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడింది, వాళ్ళకి ఏదైనా భయపడుతున్నట్లు కానీ లేదా ఇబ్బంది పడుతున్నట్లుగా కానీ చెప్పిందా, ఇవన్నీ వాళ్ళ మాటల్లోనే అడుగుదాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. అమ్మా భవ్యశ్రీ ఎప్పుడు చివరిసారిగా మీతో మాట్లాడింది, ఏమన్నా చెప్పిందా అక్కడ గొడవలు అవుతున్నాయని కానీ లేదు అంటే ఎవరన్నా తనని ఇబ్బంది పెడుతున్నారని గాని బాధపడుతున్నట్టుగా గాని మీకు ఏమన్నా అనిపించిందా ఆమె మాటల్లో? నేను హాస్టల్కి పోను మమ్మీ అన్నది. హాస్టల్ పోను అని చెప్పింది? చెప్పిందమ్మా. నేను కింద పని చేసుకుంటాను అమ్మ వాళ్ళ ఇంటి కదా. ఓకే అంటే కిందికి వచ్చి అమ్మ నేను హాస్టల్కి పోను మమ్మ, కిందనే వాష్రూమ్ ఉంటది, వాష్రూమ్ పక్కన అమ్మ వాళ్ళ ఇంటికా నేను పని చేస్తున్నాకి వచ్చి నేను పని చేసే కాడికి వచ్చి ఆ చిట్టి ఇప్పుడు 10:30 అవుతుంది ఇంకా పోట్లేదు బిడ్డ అని అన్నా. నేను హాస్టల్ పోమ్మా, నేను ఇంటికా నుంచి యాన్యువల్ ఎగ్జామ్ వరకు పోయి నేను ఎగ్జామ్ రాస్తా అని అన్నది నాతో. ఓకే ఓకే. నేనన్నా ఏంది చిట్టి 7 ఏళ్ళ నుంచి లేని నువ్వు ఇలా కొత్తగా మాట్లాడుతున్నా, నీకేమైంది ఇప్పుడు 10వ తరగతి ఇన్ని రోజులు స్కూల్లో మంచి పేరు తెచ్చుకున్నావు, గొప్ప పేరు తెచ్చుకున్నావు, నువ్వు 10th ఎగ్జామ్స్ కి వచ్చినాక నేను రానని ముందుకేతున్నావు, ఏమో చెట్టి నువ్వు కూడా నా లెక్క పని పాస్ చేసుకుని ఉంటావా, నువ్వు సగం మీద లేదా, నువ్వు నీ మీద నేను ఎన్ని కలుగుతాను, చదవాలి గొప్పదాన్ని కాదని, నా కోసమే కదా బిడ్డ నేను పని చేసుకొని బతికేదని ఏమిషా అంటే ఇంకా నువ్వు బాధపడకలేమమ్మా నేను పోతా అని అన్నది. ఎప్పుడు పోతున్నాను అంటే నేను ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అంటే అక్కడనే పని చేసే అమ్మకాన్నే 1,000 రూపాయలు అడిగి చెట్టి చేతికి ఇచ్చిన ఇచ్చి పోయేటప్పుడు అన్నది మమ్మా లవ్ యూ మమ్మా నేను పోతాను అని ఒక ముద్దు పెట్టుకుంది. బాయ్ చెప్పింది నాన్న జాగ్రత్త బిడ్డ, ఎగ్జామ్ బారాయి, నువ్వు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టు, ఎంత అయినట్టు 9th బాబు 83% వచ్చింది మేడం, 93% నువ్వు తెచ్చుకోవాలి. మనం నేను చేసే సార్ వాళ్ళు గాని మేడం వాళ్ళు గాని నాకు మా భవ్య వాళ్ళకి తెలుసు, భవ్య టాలెంటెడ్ ఇట్లా భవ్య తెలియకలేదు అది అని వాళ్ళ భవ్యను బాగా సపోర్ట్ చేస్తారు. ఇద్దరు సార్ వాళ్ళు కూడా నాతో అన్నారు భవ్యను మేము చదివిస్తాం, లలిత నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ఊకే ప్రెజర్ తీసుకోకు, బాబు సంగతి నువ్వు ఎట్లా కాలేజ్ చదివిస్తున్నావు, 1st ఇయర్కి వచ్చింది కదా పాప 10th అయిపోగానే ఆమె రిజల్ట్ రాగానే మేము తీసుకుపోయి మేము పెద్ద కాలేజీలలో చేసి మేము చదివిస్తాం, నువ్వు భవ్య గురించి ఆశ అనగా మా ఓనర్ వాళ్ళు అయితే నేను చేసి ఇంకా మిగతా మేడం వాళ్ళు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. అదే నా మనసులో, నా బిడ్డ చదవాలి, నా బిడ్డ గొప్పది కావాలి, ఆమెకు పోలీసు కావాలని డాక్టర్ కావాలని ఆలోచించింది. నాతో కూడా ఆ విషయం ఆలోచించి ఆ ఒక్కటే నాకు మైండ్ లో నా బిడ్డ చదవాలి 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 అనేది ఒకటే ఉంది. అది ఎందుకు పోను అంటుంది అనేది నేను అంత నేను బాగా డీప్ లేదు మేడం. తను కూడా నేను పోను మమ్మీ నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పింది, కానీ ఇంకా అక్కడ ఏమేమి జరుగుతుంది అన్న విషయం నా బిడ్డ నాకు అటు వరకు ఒకసారి ఇట్లా ఆటో డ్రైవర్ అయితేంది, అలా వంట చేసే వాళ్ళ అయితేంది 2-3 సార్లు నాకు అంటే ఇప్పుడు ఈ మొన్న కాదు అంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పింది మమ్మీ హాస్టల్లో కరెక్ట్ లేదు, 2-3 సార్లు కూడా పెద్ద సార్ వాళ్ళ కంప్లైంట్ చేసిన చిట్టి 3 సార్లు ఆమె వాయిస్ బాగుంటది, ఆమె డేరింగ్ డాష్ మాట్లాడుతాను, ఆమె స్పీచ్ కూడా ఇద్దరు ముగ్గురు వేరే వేరే ప్రాంతాల్లో తీసుకుపోయి ఆమె స్పీచ్ కూడా చేపించారు, ఆమెకు స్పీచ్ మంచిగా ఇచ్చింది అని ఒక రిపోర్ట్స్ కూడా ఇచ్చిండ్రు, స్పీచ్ బాగుంది భవ్య డేరింగ్ మాట్లాడుతుందని. ఆమె 2 దిక్కుల వేరే వేరే మా అదే మన జిల్లాలకి
తీసుకుపోయి ఆమెతో స్పీచ్ కూడా చేయించిండ్రు భవ్యతోటి. ఆ స్పీచ్ చేయించినప్పుడు గిట్లా అక్కడ సార్ వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు అయితేంది వాళ్ళు ఎమ్మటి కూర్చొని నా బిడ్డ డిన్నర్ చేసిందట, వాళ్ళు ఎమ్మటి కూర్చొని సార్ ఇది హాస్టల్ పరిస్థితి అంకుల్ నైట్ టైంలో ఇట్లా వస్తాడు ఇట్లా నైట్ 12:30 దాకా ఉంటాడు తింటాడు వాళ్ళతో స్పెండ్ చేసిపోతాడు పోతా పోతా మా రూముల నుంచి వస్తాడు. నేను మేడం తోటి కూడా చాలా సార్లు చెప్పిన మేడం మాకు ఇది కరెక్ట్ కాదు వాడు వచ్చిందంటే వాడిని వర్క్ ఆడ చూసుకొని పోవాలి కానీ పిల్లల్ని ఇట్లా చేసాడు అది కరెక్ట్ కాదు మేడం వద్దు అంకుల్ నైట్ టైంలో రావద్దు మాకు కొంచెం భయం అవుతుందంటే మేడం కూడా అన్నదట భవ్య మనకు ఆయన ఇప్పుడు కాదు నువ్వు 3rd class జాయిన్ అయిన అప్పటి నుంచి ఉంటాను ఆయన అవసరం లేదు భవ్య నీది నువ్వు చూసుకో నీది నువ్వు చూసుకోగానే అంజీ గురించి వంటల గురించి నీకెందుకు నీ చదువు నువ్వు చూసుకొని చిట్టిన 2-3 సార్లు చిట్టికే వార్నింగ్ ఇచ్చిందట. అయితే ఈ మేడం పట్టించుకోవట్లేదు అని చెప్పి ఒకసారి ఇట్లా ఫుడ్ గురించి గిట్ల అట్లా తెలుసుకోవడానికి వస్తారు కదా అమ్మ అప్పుడు కూడా భవ్య సొంతంగా అక్కడ లెటర్లు ఉంటే ఆమె ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా అవి చింపి పడేస్తానని వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళ ముందట్నే హాస్టల్ మీద ఆయన మొత్తం కంప్లైంట్ రాసి ఈ చిట్టి ఆ సార్ వాళ్ళకి ఇచ్చిరట. ఇస్తే సార్ దగ్గర తీసుకొని భవ్య అసలు ఏంది నువ్వు ఇంత ధైర్యం చేస్తున్నావు నీ పేరుతో సహాయిస్తున్నావు మన నీ పేరు బయటికి వస్తే గిట్లా నీకు ప్రాబ్లం లేదు సార్ నాకు అసలు నాకు టెన్షన్ లేదు నాకు పిల్లలకు ఫుడ్ విషయాల్లో కానీ అక్కడ ఎవరి విషయాల్లో మా హాస్టల్లో నాకు ఇబ్బంది పడితే నాకు ఇష్టం ఉండే సార్ నేను మరి అందరి పిల్లల లెక్క నేను ఉంటే కాదు కదా అందుకే నేను ఫస్ట్ చేస్తున్నా సార్ అని ఆ లాస్ట్ ఆ సార్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మొత్తం ఆమె సొంతంగా వాళ్ళ ముందటనే కంప్లైంట్ మొత్తం రాసి సార్ వాళ్ళకి ఇస్తే నా బిడ్డను వాళ్ళు దగ్గర తీసుకొని ఆమె భుజం తట్టి శభాష్ భవ్య నువ్వంటే నా బిడ్డ ఒక రోజు నాకు కాల్ చేసి మమ్మీ ఇలా సార్ వాళ్ళు వచ్చారు హాస్టల్కు పెద్ద సార్ వాళ్ళు వస్తే వాళ్ళ ముందు నేను లెటర్ రాసిన కంప్లైంట్ చేసిన ఇట్లా అంజీ అంకుల్ నైట్ టైంలో వస్తుండు అది ఇదని కొంచెము హాస్టల్ జరిగిన అన్యాయాల కోసం అయితే ఫుడ్ విషయంలో మేడం విషయంలో కేర్ తీసుకోవట్లేదు ఆమెకు ఆల్రెడీ 4 hostels ఉన్నాయి అటు ఇటు తిరుగుతుంది ఇక్కడ ఏమైనా వంట వాళ్ళ మీద ఆటో ఆయన మీదనే బాధ్యత పెడుతుంది ఇక్కడ పట్టించుకోవట్లేదు అది దాన్ని మొత్తం కంప్లైంట్ రాసినమ్మ నేను సార్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గరికి వచ్చి నన్ను సెల్యూట్ చేసిన అమ్మ అదొక్కసారి నీకు ఆ వీడియో తీసి చూపిస్తే నా బిడ్డ ఎంత గొప్పది అనేది నీకు అర్థమవుమమ్మ నా గురించి నీకు అర్థం నీ భవ్య గుడ్ గర్ల్ కాదు మమ్మ నీ భవ్య గ్రేట్ నీకు తెలుస్తా లేదు మమ్మా అని చెప్పి నాతోటి చాలా సార్లు ఆ విషయం అంటే హాస్టల్లో ఆ జరిగే విషయాలు నాతోటి చేసింది మేడం కానీ పోయేటప్పుడు అయితే నాతోటి ఈ విషయం ఒక్కటి పోను నేను మమ్మా అని అంటే నా బుర్రకు అది నా బిడ్డ ఇట్లా చేసుకుంటుందని ఎందుకంటే 7 ఏళ్ళ నుంచి అలానే ఉంటుంది కదమ్మా నా బిడ్డ గుండె ధైర్యం గురించి నాకు తెలుసు నా బిడ్డకు ఏం ఏదైనా ఫైటింగ్ చేస్తానని తెలుసు కానీ నా బిడ్డని ఇట్లా చేస్తారనేది అసలు నా మైండ్కి కానీ నా మనసుకు కానీ రాలేదమ్మా అసలు నా బిడ్డ అట్లా అవుతుంది అట్లా చేస్తారు నా బిడ్డను వాళ్ళు టార్గెట్ చేస్తారు అనేది అసలు నా బిడ్డ చదువు 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 నా బిడ్డ చదవాలనేదే నాకు ఒక బుర్రల పడ్డది కానీ నా బిడ్డను వాళ్ళు ఇట్లా చేస్తారు నా బిడ్డని ఇట్లా మింగుతారు వాళ్ళ కప్పు కాలుతుంది నా బిడ్డని ఇట్లా చేస్తారు అనేది నాకు అర్థం కాలేదు బిడ్డకు న్యాయం జరిగేటప్పుడు నా బిడ్డ లాంటి వాళ్ళకు ఎవరికి ఏం కావద్దు హాస్పిటల్ పోతున్నా హాస్పిటల్లో ఇట్లా వాళ్ళు అసలు నాతో ఏం చెప్పలేదమ్మా వాళ్ళు మేడం అంటుందట పేరెంట్స్ ఫోన్ చేసిన అది దాని అమ్మ నేను ప్రమాణ పూర్తి చెప్తున్నా నా బిడ్డను తీసుకుపోయి డెడ్ బాడీ మార్చరి లేచినాక కూడా మాకు అసలు ఎవరు ఫోన్ చేయలేదు మాకు ఏదేలేదు మన భవ్యతోటి అయితే వేరే అమ్మాయి ఉందో వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసిందట వాళ్ళ ఫాదర్ తోటి ఇట్లా పిల్లలు సూసైడ్ చేసుకున్నారని వాళ్ళతో మాట్లాడుకుందట వాళ్ళు వచ్చి నా కాడికి వచ్చి వాళ్ళు కూడా సూసైడ్ అని అనలే పిల్లలు ఏదో యాక్సిడెంట్ అయిందట హాస్పిటల్ అడ్మిట్ అయ్యారట అంటే నేను పోయినా మేడం పోయినాక నా బిడ్డను అంటే నా బిడ్డ నాకు ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ అయినా సరికి నాకు కొంచెం మైండ్ అంతా ఇట్లా అయిపోయింది మేడం పోయినా నా బిడ్డను ఆ మార్చరి కూడా నేను అనుకోలేదు మేడం నాకు అంత మైండ్ మొత్తం ఇట్లా అయిపోయింది నా బిడ్డ బెడ్ మీద ఉంటే ఏమైనా ట్రీట్మెంట్ చేస్తారేమో నా బిడ్డను ఏమైనా చేస్తారని పోయినా నా బిడ్డను ముదించుకున్న మేడం నా బిడ్డను ఇచ్చిన నా బిడ్డ నాతో మాట్లాడుతాను కొట్టుకొని ఒత్తుకొని వచ్చినా కూడా అప్పుడు కూడా మీ పాప చనిపోయింది అనే విషయం కూడా నాకు తెలియదు మేడం తర్వాత మా అర్థం అయితే మా ఆడబిడ్డ వీళ్ళందరూ మా ఇంటికి వచ్చినాక అప్పుడు నా బిడ్డ చచ్చింది అనేది నాకు అప్పుడు అర్థమైంది అప్పుడు దాకా నా బిడ్డను చంపారు నా బిడ్డను హత్య చేసేది అనేది నాకు తెలియనిది మేడం నాకు ఏ మేడం ఫోన్ చేయదు అసలు మేడం వాళ్ళ ఫోన్లే మాకు తెలియదు మీరు చెప్పిన వాటిని బట్టి చూస్తుంటేనమ్మా మీ అమ్మాయి చాలా తెలివైంది అలాగే ధైర్యవంతురాలు కూడా ఆత్మహత్య చేసుకునే అంత పిరికిదని అనిపించట్లేదు చేసే అపార్ట్మెంట్ లో సార్ వాళ్ళు ఎస్సీ అది ఎస్ఐలు ఉన్నారు సిఐలు ఉన్నారు ఆ సార్ వాళ్ళందరూ ఉన్నారు నా బిడ్డ డైరీ నా బిడ్డ అక్కడ వచ్చి 10-15 రోజులు సెలవులలో వస్తుంటది సార్ నమస్తే సార్ సెల్యూట్ సార్ అని వాళ్ళకు అది మొగోళ్ళు కనుక పెట్టినట్టు పెడితే
సార్ వాళ్ళు కూడా అసలు ఏంది అని చెప్పి వాళ్ళు నా బిడ్డ గురించి గొప్పగా మాట్లాడతారమ్మ. అదే మీ అమ్మాయి కనీసం ఇలా ఊరేసుకుందని వాళ్లే దింపారంట కిందికి, పోలీసులు వచ్చేదాకా కూడా ఆగలేదు. హాస్టల్లో వాళ్ళు అంబులెన్స్ పిలిచారు, తీసుకెళ్లిపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసేశారు. హాస్పిటల్లో పడేసిన తర్వాత మాత్రమే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారంట. మీకు అప్పటికి కూడా చెప్పలేదని విన్నాను నేను. అసలు అదేంటి, ఫస్ట్ మీకు కదా ఫోన్ చేయాలి వాళ్ళు. అసలు అమ్మాయి ప్రమాణం పూర్తిగా నా బిడ్డ మీద సాక్షి చెప్తున్నా, నాకు ఎవ్వరు ఏ ఫోన్ చేయలే. అసలు నా బిడ్డ చచ్చిపోయింది అన్న విషయం నాకు హాస్పిటల్ పోయింది నాకు కూడా నాకు మనసు సాక్షి చెప్తున్నామ్మా. నాకు తెలియదు నాకు ఎవరి మీద ఎసండి, నా బిడ్డ నన్ను హత్య చేసిర్రు అది అందరికి అర్థమవుతుంది. ఆ దెబ్బలు ఆపిస్తున్నాయి నా బిడ్డని ఇక్కడ పట్టి పిసికి నా బిడ్డ మా అమ్మ అని ఎన్నిసార్లు గుర్తు చేసుకుందో. నాకు అడుపు కాల్చిండు, వాళ్ళని కఠినంగా శిక్ష వేయాలమ్మా. నా బిడ్డ కాదు, ఇంకా 10 మంది పిల్లలకు అదేమ్మా. చాలా చోట్ల బాడీ మీద దెబ్బలున్నాయి, మీరు ఫోటోలు కొన్ని పంపించిన వాటిల్లో చూసాను నేను కూడా, చాలా చోట్ల దెబ్బలున్నాయి. అమ్మాయి పదే పదే ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పినప్పుడు మీరన్నా వెళ్ళి ఒక్కసారి హాస్టల్లో మాట్లాడేది ఉండే అమ్మ, లేదు అంటే అమ్మాయి నన్ను వెనక్కి తెచ్చుకుని ఉంటే ఇవాళ ఇలా అయ్యేది కాదేమో. నాకు ఈ ఫోను అనే విషయం హాస్టల్ ఇప్పుడు చిట్టి చచ్చిపోతుంది అనే ముందు నాకు 4 రోజుల ముందే తెలిసిందమ్మ. అంతకుముందు నాకు నా బిడ్డ మీద అసలు ఆమె చాలా, నేను చెప్తాను కదా అమ్మ, నా బిడ్డ చాలా ధైర్యం కలది. నా బిడ్డ అంటే ఏదో అది ఎట్లా చెప్పి అమ్మ, నేను పని మీద పడ్డా నా బిడ్డ విషయాలు చెప్తే చదువు అనేది నాకు ఒకటి మైండ్ లో పడ్డది. నా బిడ్డ అది ఎందుకు నేను ఫోన్ అంటానుకోవాలి. ఇంకొకటి, గతంలో ఏదో 7th క్లాస్ పిల్లలతో ఏదో గొడవ అయింది అని చెప్తున్నారమ్మా, అది తెలుసా మీకు? అది నిజమేనా? అసలు కూడా తెలియదమ్మా, అసలు ఆ గొడవ అయింది అది నా దాకా అయితే రాలేదమ్మా. కానీ మీకు కూడా చాలా సార్లు ఫోన్ లో చెప్పింది అయితే పాపం తనకు అక్కడ ఇబ్బంది పడుతున్నానని. హాస్టల్లో జరిగే విషయాలు నాతో చెప్పిందమ్మా, హాస్టల్లో ఈ అంజీ అయితేంది నైట్ టైంలో లోపలికి వస్తాడు, ఆంటీ వాళ్ళతోటి మాకు కూరలు వేయకుండా ఆయన కోసం దాపెట్టి ఏందంటే ఆ కూర ఎందుకు దాపెడతానంట అంజీ అంకుల్ కు. అంజీ అంకుల్ అయినవరా అంటే ఇది మా హాస్టల్ మా కోసం ఉన్నది, మేము తింటాం అంజీ అంకుల్ అని ఉన్న కూర దాచి పెడితే మేము వేసుకుని భవ్యాల పచ్చడి ఉంది అది వేసుకుని తినండి అమ్మా, మేము తినమా అంటే మేము కూర ఆ భవ్య ఎందుకు నువ్వు ఇట్లా చేసావు, ఇది అంకుల్ దాచిపెట్టిన ఆయన పొద్దున్న నుంచి కూరగాయలు అవి ఇవి చలిసిపోయినాను, వాళ్ళు ఇంట్లో తింటాడు ఆంటీ అన్న కూడా వాళ్ళు వినిపించుకోకుండా ఇట్లా చేశారు మా అమ్మ వాళ్ళు. మేము మేడంకి ఎన్నిసార్లు చేసిన మేడం కూడా వాళ్ళకి చాలా సపోర్ట్ ఉంది, అంజీ మన కోసం ఇది చేశారు అది చేశారని అంజీ అంజీ అని అంటూ వంటోళ్ళు అని వాళ్ళ కోసం మాట్లాడితే కానీ ఆ పిల్లలు ఏంది వాళ్ళకు మరే చేయట్లేరు అది కానీ మాకు సపోర్ట్ ఎప్పుడు చేయలేదంటే 7 ఏళ్ల నుంచి అలానే ఉంటుంది నా బిడ్డ, అన్ని చూసింది అన్ని చేసింది, ఈ ఒక్క నెల అయితే నా బిడ్డది అయిపోతుంది. నా కాడికి వచ్చిన 10th క్లాస్ అయిపోయేది, ఇంకొక నెల అయితే 10th అయిపోయేది అమ్మ. దాన్ని ఎక్కడన్నా పెద్ద కాలేజీలో వేసి దానికి ఏదైతే ఇష్టమో ఆ సబ్జెక్ట్ తీసుకొని దాన్ని చదివించి నేను ఇంకా ఇష్టపడాను నా పిల్లలను చదివించుకుంటా అనుకున్నా కానీ నా బిడ్డని ఇట్లా చేసి ఇట్లా అన్యాయం చేస్తారని నేను అనుకోలేదమ్మా. సూసైడ్ లెటర్ కూడానమ్మా, అది కూడా కొంచెం అనుమానంగానే ఉంది. సూసైడ్ లెటర్ లో ప్రతిదీ ఆమె ఎక్కడ చూసినా సరే శైలజ మేడంని కాపాడండి, శైలజ మేడం మంచిది, అది తప్పించే మీ గురించి కూడా ఏం ఒక్క మొక్క కూడా అక్కడ కనిపించట్లేదు రాసినట్టు. అది మా పాప రాయలేదమ్మా, అది నా బిడ్డ రైటింగ్, నా కొడుకు రైటింగ్ తెలుసమ్మా నా భవ్య. ఓకే ఓకే. మీ అమ్మాయిది రెండో అమ్మాయి కాదు? అమ్మాయి ఆమెది కూడా కాదు, అది నా బిడ్డది కాదు అమ్మాయి, ఎందుకంటే వాళ్ళ ఇల్లు మా ఇల్లు ఇట్లా కొంచెం దూరం చుట్టూ ఉంటుందమ్మా. పిల్ల అయితే మన భవ్య అయితే ఒక మంచంలో దీన్ని ఒక మంచంలో ఒక కంచంలో దీన్ని బాగా క్లోజ్ మేడం, బాగా అంటే బాగా ఆ పిల్ల వచ్చిన ఆ పిల్ల రైటింగ్ కూడా మాకు తెలుసు, మన భవ్య రైటింగ్ గానో మన బాబుకు తెలుసు. అదే నా కొడుకు అదే పదే పదే అంటాడు, అమ్మ మన చెల్లె రైటింగ్ అస్సలు ఇది కాదు, మన అమ్మమ్మ అదే వేరే ఉంటది అని చెప్పి నా కొడుకు కూడా నా దగ్గరికి వచ్చి అదే ఓకే సరే అది వాళ్ళు సృష్టించి వాళ్ళు అక్కడ అంతా చేసిరు కానీ అది మన చెల్లె రైటింగ్ కాదని చెప్పి. మీ పిల్లల మీద కూడా కొన్ని ఆరోపణలు చేశారమ్మా వాళ్ళు, వాళ్ళిద్దరూ చేయకూడని పనులు చేస్తున్నారు ఇద్దరు ఆడపిల్లలు అని చెప్పేసి అవి కూడా కొన్ని ఆరోపణలు మొదలు పెట్టారు మీ పిల్లల మీద. మరి అదే తప్పమ్మా, నా పిల్లలు అమ్మ మీరు ఎక్కడ పోయినా నా భవ్య గురించి మీరు ఒక్క మాట, హాస్టల్కి ఎదురుగా అయితేంది, ఇంకా కొంచెం ముందుకు పోతే అయితేంది, స్కూల్ కార్డ్ అయితేంది, నా బిడ్డ గురించి ఒక్కసారి మీరు అక్కడ పోయి ఎంక్వైరీ చేయండి రమ్మా. నా భవ్య ఎట్లా అంటే నేను వెళ్ళొచ్చాను, నాకు అందరూ కూడా అక్కడ భవ్య బాగా చదువుకుంటది మంచి అమ్మాయినే చెప్పారు. నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను ఆ ఉరి వేసుకున్న రూమ్ లో కూడా, నేను వెళ్ళొచ్చాను ఆ హుక్స్ ఎక్కడో పైకి ఉన్నాయి, అసలు వాళ్ళు ఉరి వేసుకునే అంత పరిస్థితి కూడా అక్కడ కనిపించదా నాకైతే. నా బిడ్డ అట్లా పిల్లలకు ఇద్దరికి ఇద్దరికి ఒకటేసారి అటాకులు ఎట్లా చచ్చిపోతున్నారు?
ఎట్లా అందుతావు అవి? ఇట్లా మనిషి మొత్తం అట్లా వాలిపోవాలి కిందికి. నాలుగు మొత్తం కిందికి వెళ్ళి వెళ్ళిపోతే కింద పడతారు, అమ్మంతా కింద పడతారు. ఇద్దరు పిల్లలు ఉరేసుకొని డోర్ వేసుకుంటారు అట, ఇద్దరు ఒకటేసారి ఇట్లా కట్ చేసుకుంటాను కానీ ఇప్పుడు ఉరేసుకున్నాం అనుకో, కట్ చేసుకుంటే బరాబర్ కట్ చేస్తాడా? ఒకటి కిందికి ఒకటి మీదకైనా కట్ కటింగ్ అవుతుంది తొందర అయితే. ఏం కట్ చేసేది మీరు చూడండి. చాలా అనుమానాలు ఉన్నాయండి, మీరు అన్నట్లు కృష్ణ గారు చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు బేడం పెట్టుకురు, బేడం పెట్టుకుంటే ఇప్పుడు వీళ్ళు లోపల ఉన్నారు, బేడం పెట్టుకుంటే ఇట్లా అటు గుర్తు గుర్తిరు అన్నారు, బేడే ఏమన్నా కదిలిందా? ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారండి రూమ్ లో, మరి వాళ్ళు ఏమైనట్టు? మరి ఆరేడింటికి రూమ్ లో లాక్ పెట్టుకుంటే వాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? అది కూడా అర్థం కావట్లా. ఇప్పుడు స్కూల్ పోయిన వాళ్ళని డ్రెస్సులు యూనిఫామ్ ఉన్నాయి. అవును, నువ్వు 2 గంటల 3 గంటలకు తీసుకొచ్చినావు స్కూల్ నుంచి. స్కూల్ నుంచి తీసుకొచ్చినప్పుడు నువ్వు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలిగా, మీ పిల్లలు పంచుకుంటలేరు ఇట్లా చెప్తారా? ఇన్ఫర్మేషన్ ఇచ్చినావా? మాకు ఇచ్చినా చెప్తా మేడం, కానీ పిల్లలు ఉన్నారో లేరో గానీ. అదే మీతో అసలు మాట్లాడలేదంట కదా. మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు, నా కాడ సెల్ ఉంటుంది, నా కొడుకాడ సెల్ ఉన్నది. అదే మీ మీడియోలు ఎవరు ఎవరు వచ్చినా ఎక్కడ ఇవన్నా సెల్లు ఇస్తాం చెప్తాను కదా. మాకు కంప్లీషన్, మాకు మాట్లాడినట్టుగా నా కొడుకు మా భార్యతో మాట్లాడినా నేను మాట్లాడినా. మీకు ఇప్పుడు ఎవరెవరి మీద అనుమానాలు ఉన్నాయి, మీరు ఎట్లా ఇప్పుడు ఈ పోరాటం చేయబోతున్నారు? ఎందుకంటే జరిగింది అన్యాయం అనేది అయితే అందరికి అర్థమవుతానే ఉంది, మరి మీరు ఇప్పుడు ఎలా చేయబోతున్నారు మీ పోరాటం? మీకు ఎవరెవరి మీద అనుమానం ఉంది? అసలు పోలీసులకు చెప్పారా మీరు? మేము పోలీసులు చెప్పడం కాదు, ఇది కాదు ఇచ్చిటా, మేము ఏసి ఇచ్చిటా, నా పరిస్థితి మంచిగా లేక మేము ఏదో బతుకు తీరుకోడుకు అప్స్ కూడా పోయినా. అప్పుడు నా కేసులు ఉంటే ఇక్కడ నిర్బంధాలు తట్టుకోలేక నా పిల్లలు తీసుకొని అప్స్ కూడా పోయి ఆడ బతుకుతున్నా. బతుకుతానే 2-3 సంవత్సరాల తర్వాతకి ఆడనే ఉంటే ఒక మేడ సార్ కలిసి, లలిత నీ పిల్లలు అట్ట తిరుగుడు ఎందుకు, మనసుకు హాస్టల్ ఉన్నది అంటే హాస్టల్ చెప్తే తీసుకొప్పి అలా జాయిన్ చేసింది. జాయిన్ చేసిన తర్వాత తీసుకున్నప్పుడు కూడా ఫోటో తీసుకున్నా నా బిడ్డ, అది చిన్నప్పటి ఫోటో. హాస్టల్లో జాయిన్ చేసేటప్పుడు ఇంతవరకు కూడా నేను వదిలిపెట్టలే, చూడండి ఎంత చిన్నగా ఉంటుంది. వేసి నేను 7 ఏళ్ల క్రితం అంటే ఏ థర్డ్ క్లాస్ లోనే వేసి ఉండాలి మీరు, అంతేనమ్మా? నెల అయితే ఆ అమ్మాయి మంచిగా బయటకు వచ్చి పెద్ద చదువులు చదువుకునేది, మంచి భవిష్యత్తు ఉండేది అమ్మాయికి. మంచిగా ఉండేది తెలుసా? కొంచెం తెలుసు, తెలివచ్చింది 2 సంవత్సరాల తర్వాత. ఈ అమ్మాయి అక్కడ అలా ఆంటీ ఉండే, లలిత మా కోడలు కూడా పంపిస్తా అంటే పోయి తోలొచ్చింది ఆ అమ్మాయిని కూడా. ఆకాంక్షే ఈ ఆకాంక్ష, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ మంచిగా ఉంటారు, క్లోజ్ గా ఎక్కడ పోయినా తిన్నా ఎవరితోనైనా. ఎవరన్నా కాంటాక్ట్ చేయడం గానీ, మీతో ఎవరన్నా మాట్లాడడం గానీ, అధికారులు గానీ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు గానీ ఎవరన్నా వచ్చారా? హాస్టల్ వాళ్ళు గానీ మా దగ్గరికి హాస్టల్ వాళ్ళు రాలే, ఎవరు రాలే. స్కూల్ తీసుకొచ్చినాక ఊరేసుకున్నది. నువ్వు ఇప్పుడు ఆ డ్రెస్సులు ఏమైనా స్కూల్ డ్రెస్సులు ఉండాలి అమ్మా. స్కూల్ డ్రెస్సులు కూడా లేవా? స్కూల్ డ్రెస్సులు సివిల్ డ్రెస్ లో ఉన్నదమ్మా నా బిడ్డ. అప్పుడు స్కూల్ నుంచి వచ్చి మరి ఇమ్మీడియట్ గా అమ్మాయికి ఇంకో అమ్మాయికి స్కూల్ జడలు ఉన్నాయి, అట్నే రిబన్. నా బిడ్డకు లేవు, నా బిడ్డకు జుట్టు వేసే ఉంది. నా బిడ్డ స్కూల్ పోతే ఖచ్చితంగా యూనిఫామ్ మీద పోతుందమ్మా. అంతే కదా, స్కూల్ అంటే యూనిఫామే కదా. మరి స్కూల్ నుంచి వాళ్ళగా తీసుకొచ్చింది, వచ్చినాక యూనిఫామ్ స్కూల్ నుంచి తీసుకొచ్చి హాస్టల్లో పెట్టిరా అంజనేయులు ఇద్దరు మేడం కలిసి ఆటోలో పోయిరా అని తెలుస్తుంది మాకు అక్కడనే. ఇప్పుడు అసలు మీకు ఎవరి మీద అనుమానం ఉంది, ఏ విధమైన అనుమానం ఉంది ఒక్కసారి చెప్పండి అమ్మా నాకు. మాకు ఏ విధమైన అంటే ఇప్పుడు హాస్టల్, ఇప్పుడు హాస్టల్ ఉందా ల్యాండ్ ఆయన కాంట్రాక్ట్ ఎంకర్ రెడ్డి బామ్మంటాల సుట్టపోడట ఆయన ల్యాండ్ ఆయన మేడ మీద ఈ ఆటో ఆయన మీద బాగున్నది. ప్రవీణ్ బిల్డింగ్ ఓనర్, ప్రవీణ బిల్డింగ్ ఓనర్ పేరు. ఆయన 4 స్కూళ్ళకు చెప్తుందా ఇన్ఛార్జిగా? అవును కాదు, ఆ బిల్డింగ్ ఓనర్ మీద ఏమనుమానం హాస్టల్ వెళ్ళుకుని ఎంత బెనిఫిట్ ఉండాలి? వీళ్ళేదో చాలా చూడండి చూసిరు మేడం. అవును ఏదో వీళ్ళు అప్స్ కూడా నుంచి ఇస్తారు, పిల్లలు ఒకళ్ళు తీసేసినా ఒక ఇబ్బంది అని ఆ అమ్మాయిని మా నా బిడ్డ మెట్ వచ్చినా అని అనవసరంగా చంపారు. కాదు మీరు ఇప్పుడు ప్రవీణ్ అని బిల్డింగ్ ఓనర్ అని చెప్తున్నారు, ఆయన మీద ఏమనుమానం ఉంది చెప్పండి. ఇప్పుడు అక్కడికి వీళ్ళు వచ్చి కూడా బిల్డింగ్ వాళ్ళు వీళ్ళు మేడాలు వీళ్ళ ఇంత ఆటో డ్రైవరు వీళ్ళంతా ఐక్యత అయ్యి మమ్మల్ని అందుకనే నైట్ పూట హాస్పిటల్ కాడ పెట్టి అదంతా పరిశోధన చేసి 200 మందికి చిల్లర ఉన్నారు అప్పటికే. మీరు వెళ్ళే మమ్మల్ని లోపలికి అసలు ఇంతవరకు ఇంటర్ కానీయలే. ఇవి మేడం మంచిది, ఇప్పుడు తల్లిదండ్రులు మంచిది కాదనే మేడం మంచిదని ఎట్లా రాస్తుంది? అదే అదే కదా, మీ గురించి ఏదో ఒక్కటన్నా రాయాలి కదా. అసలు ఏం రాయలే అందులో మేడం, మంచిదైతే మేడం ఇక్కడి నుంచి వచ్చిన కాచి మా విలేజ్ లో గానీ
అవే హాస్టల్ పక్కన స్కూల్లో లేవి, స్కూల్ కాండ్ ఆయన ఆ కిరాణా షాప్లో పోతుంది పిల్లలు అయితే. అవును, అక్కడ నుంచి మళ్ళీ మేము అప్స్ కూడా ఉంటాం, అప్స్ కూడా సిగ్నల్ కాంచుకొని ఆ సాహెబ్ గుడి కానీ చక్కగా మన కాకతీయ పార్క్ వరకు అడగండి మీ పిల్లలు ఎట్లాంటి వాళ్ళు అని. మేము దేనికైనా ఉంటాం, మా పిల్లలు ఇట్లాంటి వాళ్ళు అంటే. అమ్మ నాకు ఒక్కటేదమ్మా, నా బిడ్డ ఇప్పుడు 7 ఏళ్ళ నుంచి ఉంటుంది కదమ్మా. అవునమ్మా, ఆమె హాస్టల్ 4 చిన్న పిల్లలు తీసుకొచ్చి ఏడైతుండో, చిన్న పిల్లలు ఇంత పిల్లలు తీసుకొచ్చి పండుగలకు కూడా పోయి 10 రోజులు దాకా ఉంచుకున్నాడు. ఎందుకు పిల్లలు, ఎందుకు బిడ్డ తీసుకొస్తున్నా, వాళ్ళకి మా అమ్మ నాన్న వాళ్ళ నాన్న వెళ్ళిపెట్టిండి, 3 ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు 10 రోజులు ఉంచుకొని కూడా తోలాం. ప్రతి ఒక్క పిల్లలకు జడ చేసి తిండి తినిపించిండు, ఇవ్వాలని అడగండి. నా బిడ్డ ఊరేసుకునేది కాదు అసలు కాదు, వాళ్ళు పకడబందిగా సంపిరాలి, ఇక్కడికి తీసుకుపోయి చంపిన తర్వాతనే వాళ్ళు వేసి చేసిరు. ఈ కాట్లు పడాలి కదా, అదే నోరు భయపడు ఎట్లాగే నాలుగ బయటకు వెళ్తుంది కదా, చెప్పండి మీరే చూడండి. లేదమ్మా, నా బిడ్డను చంపేసారు వాళ్ళు, నా బిడ్డ ఇప్పుడు 7 ఏళ్ళ నుంచి ఉంటుంది కదమ్మా. అమ్మాయి వయసు అనే తమే అక్కడ ఒక దిండు ఉంటుంది చూసిరమ్మా. అవును, అక్కడ ఒక దిండు ఉండదా, మా అమ్మాయిని ఏం చేయలే, ఒక దిండుతో మాత్రం వచ్చి కళ్ళ నుంచి ఊపిరి వెళ్ళిపోయి నాకు అర్థమైంది అంటే. ఈ పాప నా బిడ్డ ఉన్నది మస్తు ఎట్లాంటి అసలు దగ్గర రాలేదు మనిషిని, అంత పవర్ఫుల్ ఉంటది, దాన్ని అటాక్ చేసిరు. ఆ పరిస్థితి ఏంటి, ఇంతవరకు మమ్మల్ని మాదనిచ్చుడు మా ఇంటికి వచ్చిండు చూసినాడు, ఆ కేసు ఏమైంది తెలుసు, ఏం లేదు. ఆ మేడం ఏమంటది అసలు ఇంతవరకు, అమ్మ అమ్మ మా మేడ మంచిది, మా మేడ మంచిది, ఏడా పోయింది మేడం, మరి రాలేదు తల్లిదండ్రులకు, పిల్లలకి రాలే కదా, నైట్ నైట్ తీసుకుపోయి హాస్పిటల్ ఎత్తుదా, దాని బిడ్డనే వేసుకుంటుందా. నిన్న ఎస్ఐ మాట్లాడతాడు అక్కడ, బొడిగిరి ఎస్ఐ అట, మీడియా చూసిరుగా మీరే ఎస్ఐ ఏం మాట్లాడిండు. అవును, నేనే ఇంటర్వ్యూ చేశాను. ఏం మాట్లాడతాడు, ఆ పరిస్థితి ఏం చేయాలి, మీ కూలినాలు చేసుకుని హైదరాబాద్ చూడాలి పత్తనం, ఇప్పుడు 12 సంవత్సరాలు మేము పోయి లాభమే ఉంది, ఎస్ఐ చెప్తాను ఎంతమంది చెప్తాడు చెప్తాడు, ఇక దెబ్బలు ఏమైనా అంటాడు. నాలుగు స్కూళ్ళకు వాడని చెప్తాడు అసలు, ఏ రకంగా చెప్తుంది, ఎన్ని సంవత్సరాలు నుంచి చెప్తుంది, ఎంతమంది చంపుతుంది బీదోళ్ళని, అది ఆయన జంగల్ జంగల్, అది సీసీ కెమెరాలు అది ఏది ఉండదు. మీరు ఎప్పుడన్నా వెళ్ళొచ్చారా హాస్టల్ కి, చూసారా హాస్టల్ అసలు, మీరు ఇద్దరు హాస్టల్ పోయిన మా మామ లెక్క పోతారు నా కెమెరా చెప్తుంది. నేను పోతా పోయి చూసుకొని వస్తున్నా. అక్కడ అక్కడ 2 నెలల నుంచి సీసీ కెమెరా కూడా పనిచేస్తలేదంట. ఈ మధ్యలో పోయి మేము పోలే, మొన్ననే 26 పోయింది హాస్టల్ కు. దింపనీకి వెళ్ళారా? ఆ విలేజ్ కి వచ్చినాం పండుగకు వచ్చినాక, చిన్న అక్కడ పోయిన తర్వాత అప్పుడు 26 హాస్టల్ పోయింది. 26 పోయే ముందే అమ్మ నా బిడ్డ నాతో, అదేనమ్మా ఆ రోజు పోనని చెప్పింది అన్నావు కదా అప్పుడే చెప్పింది. నువ్వు కొంచెం ఆ రోజు అమ్మాయిని ఏం జరిగింది ఏంటని అడిగి ఉంటే బాగుండేది. నాకు ఒక ముచ్చట చెప్తే నా ఇప్పుడు నేనన్న పోదు, నాకు చెప్పనే చెప్పలే. మీకు చెప్తే ఎక్కడ చదువు ఆపించేస్తారా, ఆ పిల్ల చదువు పాడైపోద్దని ఆమె భయం. ఇప్పుడు ఏమైందమ్మా, ఏమైంది పిల్లలు, ఇప్పుడు పిల్లలు వెళ్ళిపెట్టుకుని వద్దంటే నా బిడ్డ భవిష్యత్తు నాశనం అయిపోతుందేమోనని. నా బిడ్డ చదువు చదువు, అదే పడ్డది కానీ నా బిడ్డకి ఇట్లా అన్యాయం అవుతుంది, ఇట్లా చేస్తారని నేను అనుకోలేదమ్మా. అమ్మ నా బిడ్డ 7 ఏళ్ళ నుంచి ఉంటుంది కాబట్టి దానికి అక్కడ అన్ని విషయాలు తెలుసు కాబట్టి నా బిడ్డను ఏదో చేసిరు అనేది నాకు గట్టి నమ్మకం నాకు అట్లా అనిపిస్తుంది అమ్మ. అదేదో చూడండి, చూడలేంది ఏదో చూసింది, అది భవ్య తెలుసు, భవ్య డేరుగా మాట్లాడుతుంది, ఈ పిల్ల మా మీద భయపడుతుంది వాళ్ళ పేర్లు బయట పెడతాను. నా బిడ్డను టార్గెట్ చేసిరమ్మా, నా బిడ్డ బెస్ట్ ఫ్రెండ్ వైష్ణవి కాబట్టి వైష్ణవి లోపల కూడా భవ్య ఖచ్చితంగా చెప్పే ఉంటది, భవ్యను కూడా భవ్య ఖచ్చితంగా వైష్ణవి తోటి చెప్పే ఉంటది అని వైష్ణవిని వీళ్ళిద్దరిని ఒక తీరుగానే హత్య చేసిరమ్మా. అది నాకు గట్టిగా అనిపిస్తుంది, వాళ్ళందరూ ఏదో పెద్దదే టార్గెట్ చేసిరు, అది నా బిడ్డ చూసింది, నా బిడ్డ చూసిన విషయంలో నా బిడ్డను ఒకదాన్ని మిగిలించొద్దని నాకు అట్లా సంపిదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది 7 ఏళ్ళ నుంచి అక్కడ వాళ్ళ నెట్వర్క్ మొత్తం చూస్తుంది కమ్మా, ఎవరు వస్తారు ఎవరు పోతారు అక్కడ ఎట్లుంటారు. అది నా బిడ్డకి ఏదో పెద్ద విషయం తెలిసినట్టుందమ్మా, ఆ విషయం నా బిడ్డ ఏమైనా బయట వేస్తుందని నా బిడ్డను టార్గెట్ చేసిరని నాకు ఇప్పుడు అంటే నిన్న మొన్న కొంచెం నాకు ఎట్లా అనిపించింది అమ్మా, ఇప్పుడు ఇప్పుడు నాకు అంటే నా బిడ్డ ఇప్పుడు 7 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటుంది కదా, ఆడ ఏం జరిగిందో ఏదో నా బిడ్డకు అన్నీ తెలిసింది, నా బిడ్డ డేర్ చేస్తుంది, నా బిడ్డను ఒక్కదాన్ని అడగొడితే వాళ్ళందరూ సేఫ్గా ఉంటారని నా బిడ్డను అట్లా చేసిరా నాకు అనిపిస్తుంది అమ్మా. బాధపడకండి అమ్మా, మీకు జరిగిన అన్యాయానికి అయితే ఎవరు తీర్చలేరు పూడ్చలేరు కూడాను,
ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే న్యాయం జరగటం ఒక్కటే, సమగ్రమైన విచారణ పోలీసుల సైడ్ నుంచి జరగాలి. అసలు ఏం జరిగింది అనేది బయటికి రావాలి, నిజానిజాలు. మీ అమ్మాయికి ఎవరైతే దోషులు ఉన్నారో, నిజంగా దోషులు ఉంటే మాత్రం వాళ్ళకి కఠిన శిక్షలు పడాలి, అప్పుడు మాత్రమే మీ కుటుంబానికి న్యాయం జరిగినట్లు అవుతుంది. బిడ్డ ఖచ్చితంగా అమ్మ, మీరందరూ మాకు సపోర్ట్ ఉండాలమ్మా. తప్పకుండా అమ్మ, తప్పకుండా తప్పకుండా. సుమన్ టీవీ ఎప్పుడు సామాన్యుల కోసమే ఉంటుంది. న్యాయం ఎక్కడుందో సుమన్ టీవీ అక్కడ ఉంటుంది. ఖచ్చితంగా మా వంతు మేమేం చేయగలుగుతామో మీకోసం మేము అది ఖచ్చితంగా చేస్తామమ్మా. అమ్మ నా బిడ్డకు నేను ఒక దారి, నా బిడ్డ పోరాటానికి మీరు ఒక దారి చూపించాలమ్మా. తప్పకుండా నా బిడ్డను ఇక్కడ వచ్చి చంపిర్రమ్మా. నా బిడ్డ ఎంత బాధపడ్డదో, నా బిడ్డ ఎంత కొట్టుకుందో, మమ్మా అని అని సార్లేడు. నా బిడ్డకు మీరు న్యాయం చేయాలమ్మ. నేను కోరుకునేది ఒక్కటే, నా బిడ్డ సావి ఇంతటితోటి ముగిసిపోతుంది. అది చివరి, నా బిడ్డ సావి చివరి తనం కావాలి. ఇంకో నా బిడ్డ అసలు నా బిడ్డలకు టైం కావద్దు, దానికి మీరు సపోర్ట్ ఉండాలని కోరుకుంటానమ్మా. తప్పకుండానమ్మా, తప్పకుండా. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నానమ్మా, వాళ్ళిద్దరు ఆత్మలకు కూడాను. థ్యాంక్స్ అమ్మా.